ఇక్కడ వాస్తవంగా జిల్లాల విభజన విషయంలో ఏ పార్టీ విభేదించట్లేదు ఒక రకంగా చెప్పాలంటే ఆల్రెడీ అందరూ ప్రిపేర్ అయిపోయారు ఇప్పుడు రాష్ట్ర విభజనకు ముందే పూర్వాంధ్ర కమిటీ అని ఉండేది భారతీయ జనతా పార్టీలో కానీ వాళ్ళ ఆర్ఎస్ఎస్లో కానీ హెచ్పిలో కానీ వీటన్నిటిలో కూడా పూర్వాంధ్ర అంటే అప్పటికే వాళ్ళు ఆంధ్రాని రెండుగా విభజించి లెక్కేసుకునేవాళ్ళు పూర్వాంధ్ర అంటే ఆంధ్ర ప్రాంతం తెలంగాణ అది సపరేట్గా చూసుకునేవాళ్ళు వాళ్ళు ఇప్పుడు పదేళ్ల క్రితం సెట్ చేసుకున్నారు పది పదిహేను ఏళ్ళ క్రితమే అట్లాగే లెక్కలు ఉంటాయి ఇప్పుడు ఇది వచ్చేటప్పుడు అంటే అది ఓన్లీ బీజేపీ చేసుకుని మిగతా వాళ్ళు ఆ యాంగిల్లో చేయలేదు ఇప్పటికొచ్చేటప్పటికి ఇవాళ జరుగుతున్నటువంటి లెక్కలలో జిల్లాలకు సంబంధించి మాత్రం ఆల్రెడీ పార్లమెంటరీ స్థాయి కమిటీలు జనసేన వేసుకుంది పార్లమెంటు స్థాయిలోనే కమిటీలు అంటే అది జిల్లా కమిటీలు అనుకోవాలి ఇక అట్లాగే బీజేపీ వేసుకుంది ఆల్రెడీ వైసీపీ అదే కోణంలో ఉంది తెలుగుదేశం అదే కోణంలో ఉంది కాబట్టి మానసికంగా ఇరవై ఐదు జిల్లాలకు ప్రిపేర్ అయిపోయారు తెలుగుదేశం టైంలో చేద్దామనుకున్నారు కానీ ప్రపోజల్స్ ఫైనల్ కాలేదు ఈ లోపుగా గందరగోళం కేంద్రంతో తగవు ఆగిపోయింది ఎలక్షన్ మేనిఫెస్టోలోనే పెట్టింది జగన్ సర్కారు అదే జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ ఇప్పుడు పవర్లోకి వచ్చింది దీనికి సంబంధించిన ప్రపోజల్స్ పంపించారు ఈలోపు జనగణన అయ్యేదాకా ఆగమని చెప్పడంతో ఆగారు ఇంకోటి రెండు వేల ఇరవై ఆరు దాకా ఆగమన్నారు ఎందుకు అంటే కొత్త జిల్లాలు కూడా ఏర్పడితే అయితే కొత్త జిల్లాలు ఏర్పడేదాకా ఆగం కానీ జనగణన పూర్తి అయిపోగానే చేస్తామన్నది చెప్పుకొచ్చారు అదే జరిగితే కనుక వచ్చే ఏడాదికి పూర్తి చేయచ్చు అయితే ఈ లోపుగా ప్రతి చోట కూడా జిల్లా కలెక్టర్ కార్యాలయము అలాగే ఆర్ అండ్బి సగంగా చేయాల్సి ఉంటుంది అన్ని జిల్లాల వారీగా ఉండేటువంటి విభాగాల్ని సగం సగంగా అక్కడ ఆఫీస్ ఇక్కడ ఆఫీస్ పెట్టుకోవాలి లోపు కొత్త ప్రపోజల్స్ కూడా ఉన్నాయి అరక్ని మూడు జిల్లాలు చేయాలన్నటువంటి అరక్ పార్లమెంటు నియోజకవర్గాన్ని అలాగే తూర్పుగోదావరిని కూడా మూడు నియోజకవర్గా మూడు జిల్లాలు చేయాలన్నటువంటిది చిత్తూరుని మూడు జిల్లాలుగా చేయాలి అనంతపురం మూడు జిల్లాలుగా చేయాలి కడప కర్నూలు మూడు జిల్లాలుగా చేయాలి ఎందుకంటే అవి విశాల ఎక్కువ వాటిట్లలో అన్నటువంటి కోణంలో అప్పుడు తెలంగాణలో కూడా స్టార్టింగ్ అప్పుడు పదిహేడు పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి పదిహేడు జరగాలి అంతకుముందు పది ఉన్న దగ్గరని కానీ అది ఏకంగా ముప్పై రెండు దాకా వెళ్ళిపోయినటువంటి అట్లాగే ఇక్కడ కూడా ఏమన్నా వెళ్తాయ్యా ఏంటి ఇదంతా చెయ్యాలి అంటే అన్ని పార్టీలు కూడా ఇంక్లూడింగ్ తెలుగుదేశం మద్దతు ఇస్తున్నాయి జిల్లాల విభజనకి మరి అదేమన్నా చేస్తారా తన హయాంలో ఒక ముద్ర వేసుకుంటార లేదనే చూడాలి